హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి అద్భుతమైన హెయిర్ ఆయిల్ని అయితే పరిచయం చేయబోతున్నానండి. హెయిర్ ఆయిల్ని డైరెక్ట్గా అలా కాకుండా ఈ విధంగా తయారు చేసుకొని కనుక మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతుందండి, మీ జుట్టు సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. దీనికోసం నేను 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఆఫర్లో వచ్చింది, 224 ఇలాగ పడిందండి. మనం మిల్లో తీసుకున్నా సరే 250 ఇలాగ పడుతుంది, కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నాను, ఆఫర్లో వచ్చిందని. దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత అందులో ఈ ఆయిల్ అంతటినీ వేసేసుకుంటున్నాను. కడాయి అనేది కొంచెం వెడల్పుగా పొడుగ్గా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది మనం వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి పొంగుతుందండి, అది బయటికి రాకుండా ఇలా అయితే వేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు, మందార పూలు, ఇంకా గోరింటాకు, మందారాకులు తీసుకున్నానండి. కరివేపాకు, మందార పూలు, గోరింటాకు, మందారాకులు, గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేపాకు, గుంటగలగరాకు ఇవి కూడా తీసుకోవచ్చు. ఇవన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు వాటర్ అయితే ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. కావాలంటే ఆ కోకోనట్ ఆయిల్లో కొంచెం ఒక గరిటెడు ఆయిల్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే మనకు కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా మరిగిన ఆయిల్లోకి ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక 20 to 30 minutes అయితే మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని బాగా మరిగించుకోవాలి. మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మాడిపోయి ఆయిల్ స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో దీన్ని బాగా మరిగించుకోవాలి. చెప్పాను కదా, ఒక 25 to 30 minutes అయితే దీన్ని మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొంగుతుందండి. పెద్ద కడాయి పెట్టుకోవడం మూలాన మనకి బయటికి రావట్లేదు, అదే మీరు చిన్న గిన్నెలో చేస్తున్నట్లయితే మీకు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. మీకు కనుక ఇలా చేసుకుంటే జుట్టు పెరుగుతున్న అనుమానం ఉంటే మాత్రం మీరు కొంచెం ఒక గ్లాస్డ్ ఆయిల్తో ఫస్ట్ చేసుకోండి, తర్వాత కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ఒకేసారి లీటర్ చేసేసుకుంటున్నాను. ఇది నాకు 3-4 months or 6 months వచ్చేస్తుందండి. నేను వీక్లీ ట్వైస్ అయితే బాగా అప్లై చేసుకుంటాను. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటన్నది కూడా చూపిస్తానండి మీకు నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా, ఈ విధంగా పొంగది తగ్గిపోయిన తర్వాత ఇందులో నేను 1 tablespoon మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చివరిలో ఎందుకు మెంతులు యాడ్ చేస్తానంటే ఫస్ట్లో యాడ్ చేస్తే మాడిపోతుంది. మెంతులు అనేవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కదా, మాడిపోవడం వల్ల అది ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుందండి. మనం పెట్టుకుంటే మనకే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఇలా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మనం గరిట ఇలా దించుతున్నప్పుడు ఓన్లీ మనకి ఆయిలే గరిటలోకి వచ్చింది, చెత్త అంతా కిందకి వెళ్ళిపోయింది కదా, అంటే మనం వేసుకున్న ఆకులు అలములన్నీ కిందకి వెళ్ళిపోయాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని వడపోసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకోవడం అండి. వీక్లీ ట్వైస్ హెయిర్ స్కాల్ఫ్కి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే కనుక స్నానం చేస్తే హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి. ఇంకా హెయిర్ ఫాలింగ్ తగ్గి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.